హాయ్ ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పాలి ఏంటంటే, మీరు వీడియోని ఎండ్ వరకు చూడట్లేదు. మీరు ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుంది. అదేవిధంగా నా కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి ఫాలో అవ్వండి. నేను డైలీ చేసే వీడియోస్ అందరూ అప్లోడ్ చేస్తాను, మీరు వెళ్ళి కొంచెం చూడండి, అలాగే కొంచెం ఫాలో అవ్వండి. అలాగే ఛానల్ని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వీడియోస్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ వీడియో చూడండి. She's a beautiful girl, da. హాయ్ ఫ్రెండ్స్, అలా ప్రతి వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో, మీకు పక్కా నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీరు కైన్మస్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. 9:16 క్లిక్ చేయండి. 9:16 క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఫోటోని తీసుకొని బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. నేను 30 సెకండ్ వరకు స్క్రోల్ చేసుకోండి, ఇది జరుపుకోండి. ఓకే, రైట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మీకు టెంప్లెట్ ఇస్తాను, వీడియో గ్రీన్ స్క్రీన్ వీడియో అని ఇస్తాను ఒకటి. ఆ వీడియోని యాడ్ చేసుకోండి. ఇదా ఉంటుంది. నేను ఇక్కడ పక్కన బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, కత్తెర గుర్తు పక్కన పెట్టి దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇటు ఫుల్ ఆఫ్ అని ఉంది కదా, దాని రైట్ సైడ్ ఫుల్ ఆన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోండి. వైట్ కలర్ని ఫుల్ అయిపోతుంది, రైట్ కలర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి మీకు సాంగ్ ఇస్తాను, ఆ సాంగ్ను యాడ్ చేసుకోండి. సాంగ్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మీకు టెంప్లెట్స్ ఇస్తాను, వీడియోస్ టెంప్లెట్ వీడియోస్ వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఫుల్ నొక్కండి, మళ్ళీ ఫుల్ నొక్కి రైట్ బటన్ క్లిక్ చేసి వీడియో వేయాలి. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాతకి బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ క్లిక్ చేయండి, రైట్ బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ మీడియా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో టెంప్లెట్ వీడియో ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫుల్ మళ్ళీ ఫుల్ నొక్కండి. ఫుల్ నొక్కిన తర్వాతకి రైట్ బటన్ క్లిక్ చేయండి, మళ్ళీ దాన్ని క్లిక్ చేసి కింది స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఓపెన్ చేసేయండి. స్క్రీన్ క్లిక్ చేసేయండి, రైట్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఫోటో ఇస్తాను, ఆ ఫోటో కావాలనుకుంటే అలా యాడ్ చేసుకొని మీ ఫోటోనైనా యాడ్ చేసుకోండి. నేను ఫోటో ఇస్తాను ఒకటి. నేను క్లిక్ చేసుకొని దీన్ని ఈ విధంగా జరుపుకోండి. ముందుకు సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు జరుపుకొని దీన్ని ఫుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక 3 డాట్స్ మీద లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ క్లిక్ చేయండి. సెండ్ టు బ్యాక్ క్లిక్ చేస్తే ఫోటో సెండ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే కోమాకి అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఒకవేళ సెట్ కాకపోతే ఏదన్న అడ్జస్ట్మెంట్ తోటి అడ్జస్ట్ చేసుకోండి. రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సాంగ్ని క్లిక్ చేయండి. ఈ విధంగా జరపండి. జరిపిన తర్వాత కరెక్ట్ అన్ని పార్ట్స్ను కట్ చేసుకోండి. ఈ విధంగా ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. ఫోటో మీద క్లిక్ చేయండి, కత్తెర గుర్తు మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ ఉంటుంది కత్తెరది, దాన్ని క్లిక్ చేస్తే రైట్ సైడ్ కట్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ కత్తెర గుర్తు ఉంటుంది. లెఫ్ట్ అని ఉంటే లెఫ్ట్ కట్ అయిపోతుంది, రైట్ అని ఉంటే రైట్ కట్ అయిపోతుంది. రైట్ అది కట్ చేయండి. ఈ విధంగా అన్ని టెంప్లెట్స్ కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఫోటో సెట్ కాకపోతే దీన్ని ఈ విధంగా జరుపుకొని ఈ విధంగా సెట్ చేసుకోండి మీరు. ఓకేనా, రైట్ బటన్ క్లిక్ చేయండి. మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని ప్లీజ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.